హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్ణాటకలోని మంగళూరులో ఊరి చివర ఒక కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉండేవారు. పిల్లలు చదువుల కోసం పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్ కంప్లీట్ చేసుకుని రాత్రి సమయంలో ఇంటికి రావడం జరుగుతూ ఉండేది. భర్త ఉద్యోగ నిమిత్తం క్యాంపులు అంటూ ఎక్కువ సమయం ఇతర ప్రదేశాల్లోనే గడిపేవారు. ఆ ఇంట్లో కేవలం భార్య, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. భార్య తనకున్న స్కూటీ తీసుకుని రోజు ఉదయం పిల్లల్ని స్కూల్లో దింపి అక్కడ సిటీలో తన పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేది. అలానే సాయంత్రం 6 తర్వాత పిల్లల్ని తీసుకురావడానికి మళ్ళీ స్కూటీ తీసుకుని వెళ్ళి ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకువచ్చేది. ఇలా చాలా రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఒకరోజు పిల్లల్ని తీసుకుని ఇంటికి రావడం బాగా లేట్ అయిపోయింది. అలా వస్తున్న సమయంలో దారిలో రోజు ఏ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అయితే కొంచెం దూరం ముందుకు రాగానే ఒక అమ్మ ఏడుస్తూ కనిపిస్తోంది. మనకెందుకులే, అయినా రాత్రి సమయంలో ఇక్కడ ఎవరు ఉంటారు అనుకుని ముందుకు వెళ్ళిపోయి పాపం అమ్మాయి కదా, ఏ ఆపదలో ఉందో ఏంటో అనుకుని ఆ మహిళ మళ్ళీ తన స్కూటీ తీసుకుని వెనక్కు వచ్చి తన వివరాలు అడిగింది. తాను ఈ ఊరికి కొత్తగా వచ్చిందని, తన వాళ్ళ నుంచి బస్సు ఎక్కే క్రమంలో తప్పిపోయానని, కనీసం ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్ కూడా తనకు తెలియదని వాపోయింది. రాత్రి సమయంలో ఎక్కడ ఉండాలో తెలియక ఆలోచిస్తున్నాను అని చెబితే ఆ అమ్మాయి మాటలు ఈ మహిళ నమ్మేసింది. ఇక చేసేదేముంది, ఈ రాత్రికి మా ఇంట్లో ఉందు కానీ ఎలాగో నేను, మా పిల్లలు మాత్రమే ఉంటాం, రేపు ఉదయాన్నే వెళ్దు అని చెప్పి ఆ అమ్మాయిని తన స్కూటీలో ఎక్కించుకుని మరీ ఇంటికి తీసుకువెళుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం పెట్టి తనకు హాల్లో పరుపులు అన్నీ వేసి ఇక్కడే పడుకోమని చెప్పి ఆ మహిళ తన పిల్లలతో కలిసి బెడ్రూమ్లో పడుకుంది. అర్ధరాత్రి సమయంలో అప్పుడప్పుడు ఏవో చెప్పులు వినిపించేవి. అయినా ఈ సమయంలో ఎవరుంటారులే అనుకుని ఆ మహిళ నిద్ర లేకుండా పిల్లలతో పాటు అలానే పడుకుంది. ఇక తీరా పొద్దున్న లేచి బయటకు వచ్చి చూస్తే హాల్లో ఆ అమ్మాయి కనిపించలేదు. ఏం చేస్తుంది అమ్మాయి ఇంత పొద్దునే లేచి అని ఇళ్ళంతా వెతికింది. ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు. ఆ తర్వాత పైన బెడ్రూమ్లో వెళ్ళి చూస్తే అక్కడ బీరువా ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకేముంది, ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు మొత్తం ఎత్తుకు వెళ్ళిపోయింది. అయ్యో, ఇంత పని చేస్తుంది అనుకోలేదని వెంటనే వాళ్ళ భర్తకి కాల్ చేసి జరిగిన విషయమంతా చెప్పేస్తుంది. ఇంటి బయటకు పాలు తీసుకుందామని డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ లంగాబోని, విగ్గు అన్నీ పడి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాత్రి వచ్చింది, అమ్మాయి కాదు అబ్బాయి అని తెలుసుకుని తనకు పిచ్చికి పోతుంది. ఇక భర్త రాగానే ఇద్దరు కలిసి వెళ్ళి ఇదే విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేపడతారు. అందుకే పెద్దలు అనేది ముక్కు మొహం తెలియని వాళ్ళు మన గురించి అన్ని వివరాలు చెప్పకూడదు అని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.